దశాబ్దం కాలం మీరు చూస్తుండగానే 2014 లో మీరందరూ చాలా మంది ఇక్కడ 14 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్న పిల్లలు అయినొచ్చు కానీ ఈ రోజున మీరందరూ 22 ఏళ్ళకు వచ్చేసారు అంటే ఒక దశాబ్దం కాలం ఇలా చిటికలో అయిపోయింది ఈ దశాబ్దం కాలం నేను ఎందుకు నిలబడి ఉన్నాను ఇక్కడ అంటే మీ భవిష్యత్తు కోసం నిలబడను మీ బంగారు భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం పుట్టబోయే మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణతో కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులు ద్రోహం చేశారు ఆంధ్ర ప్రజలు దోపిడీ చేశారు అనే మాటలు విని 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 కూడా మన రాజకీయ నాయకులకు సిగ్గురాలు తెలంగాణను నక్కును చేర్చుకుంది కానీ నాకు ఈ రోజున నేను చెప్పుకుంటా ఉన్నాను గోదావరి నది ఈ నేలను దాటి ఇలా అంటి పెట్టుకునే ఉంటుందో పవన్ కళ్యాణ్ ఈ నేలను అలాగే అంటి పెట్టుకుని ఉంటుంది నాకు ఈ 10 సంవత్సరాలు చాలా కష్టమైంది చాలా ఒడిదుడుకు తట్టుకొని నిలబడి ఉన్నాను ఒక పార్టీని స్థాపించడం ఒక పార్టీని నడిపించడం ఒక సాధారణమైన విషయం కాదు వేల కోట్లు ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ఒక పార్టీని నడపలేరు జనసేన పార్టీని నడుపుతుంది అంటే పవన్ కళ్యాణ్ పార్టీని నడుపుతున్నాడంటే మీరే నా బలం మా ఆడపడుచులే నా బలం మీరు అండగా ఉన్నందువల్లనే ఈ రోజున జనసేన పార్టీ నిలబడింది ఇంత ప్రేమను చూపించిన మీకు నా కడశ్వాస వరకు ఈ నేల కోసం పనిచేస్తూనే ఉంటాను మీ అందరి కోసం పనిచేస్తూనే ఉంటాను మనకు కావాల్సింది ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులు చూసుకున్న తర్వాత మన తల్లిదండ్రులకి మన అండగా నిలబడాలి ఉపాధి అవకాశాలు రావాలి చక్కగా చదువుకోవాలి ఉపాధి అవకాశాలు రావాలి అభివృద్ధి కావాలి ఇంతమంది యువత ఉన్నారు ఇక్కడ ఈ రోజున నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా అన్ని తీసేస్తాం చేసేస్తాం పొడి చేస్తామని చెప్పట్లా ఒళ్ళు వంచి పనిచేస్తాం నిజాయితీతో పనిచేస్తాం నిస్వార్థంగా పనిచేస్తాం దీంట్లో భాగంగా జనసేన ఎందుకు నేను ఈ యాగంలో ధర్మ పరిరక్షణ అనే పదం వాడటానికి శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన ఊరిలో చెప్పడం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది మనది సింధు నదికి అవతలున్న ప్రాంతం కాబట్టి మనది సింధు కాస్త ఉచ్చారణ దోషాల వల్ల హిందూగా మారింది కానీ మనం హిందూ అనే పదం కంటే కూడా మనది సనాతన ధర్మం వేదం చెప్పిన నేలది అలాగే ఈ సనాతన ధర్మాన్ని వేదాలని కేవలం ముఖత నేర్చుకొని పుస్తకాలు లేకపోయినా కేవలం ముఖత నేర్చుకొని ఈ రోజున మనకి తీసుకొచ్చారు ఈ వేదాలు తీసుకొచ్చిన ముఖ్యంగా బ్రాహ్మణ సమాజానికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏ నేల అయితే ఈశ్వర్ అల్లా తేరేనామని చెప్పిన గొప్ప నేల ఇది భగవంతుడు ఏ రూపమైనా సరే నువ్వు రాముడిగా ఉంటావా ఇంకెక్కేలుగా ఉంటావా ఇంకొక మతస్థులు ఏదైనా సరే యహోవా ఉంటావా అందరినీ సమానంగా చూసి ఆ ధర్మాన్ని చెప్పిన నేల ఇది అలాంటి నేలలో
పిటాపురం వస్తున్నాను అన్నది కానీ నాకు మొదట గుర్తుకొచ్చింది విగ్రహాల ధ్వంసం గుర్తుకొచ్చింది నాకు ఇక్కడ హిందూ దేవాలయాల విగ్రహాలు ధ్వంసం గుర్తుకొచ్చింది నేను మతపిచ్చి ఉన్నవాణ్ణి కాదు నా సనాతన ధర్మం పట్ల చాలా గౌరవం ఉన్నవాణ్ణి ఏ నేలైతే నీకు విలువలు ఇచ్చిందో ఎక్కడో దూరాన మస్జిద్లో నమాజ్ వినిపిస్తూ ఉంటే మర్యాదపూర్వకంగా ఆ ప్రేయర్కి ఆ ప్రార్థనకి ఆ ముస్లిం ప్రార్థనకి గౌరవం ఇవ్వటం ఎలాగో నేర్పించింది నా సనాతన ధర్మం అలాంటి ధర్మానికి ప్రతీకలైన హిందూ దేవతల విగ్రహాలని విధ్వంసానికి గురైతే సహజంగానే ఒక పార్టీ నాయకుడిగా ఏం జరుగుతుందని చూశాను కానీ నేను చూసింది ఎందు ఎవరు చేసి ఉండొచ్చని ఏదో ఒక స్క్రీన్ ప్లే బుక్ లో అవుట్ ఆఫ్ డ్రమాటిక్ రైటింగ్ అనే పుస్తకంలో ఒక రోజున ఎనిషియంట్ గ్రీస్ లో జ్యూస్ అనే విగ్రహాన్ని ఒక దేవతా విగ్రహాన్ని పగలగొడతా ఉంటారు మొత్తం పురప్రముఖులందరూ వచ్చి కూర్చుంటారు ఎవరు చేశారు ఇదని అలా మళ్ళీ రెండో రోజు మూడో రోజు జరుగుతూ ఉంటే గస్తీ దళాలు ఫైనల్గా అటు ఇటు తిరిగి ఒక వ్యక్తిని పట్టుకుంటారు నువ్వు ఎందుకు చేశావని అడిగితే నేను గుర్తింపు కోసం చేశాను అందరూ నా గురించి మాట్లాడుకోవాలని నేను అనుకున్నాను మన పిఠాపురంలో దేవతల విగ్రహాలు విధ్వంసానికి గురవు కానీ అలాంటి వాడే చేశాడా అని సరే అటు ఇటు చేసి ఒక పిచ్చివాడు చేశాడని చెప్పారు ఈ ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సరే 219 దేవాలయాల్లో కూడా పిచ్చివాళ్లే చేశారు విధ్వంసాలు రాముడి తల కూడా నరికింది పిచ్చివాడే నరికాడు అతన్ని తిట్టించాలన్న ఉద్దేశం కాదు అంటే ఒక నాయకుడిగా ఇఫ్ యు ఆర్ హెడింగ్ ఎ స్టేట్ ఒక రాష్ట్రాన్ని ఇన్ని కోట్ల మంది భవిష్యత్తుని శాంతి భద్రతలని అభివృద్ధిని ఒక ముఖ్యమంత్రి చేతిలో పెడితే హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఒక్కరిని పట్టుకోలేదు ఒక్కరిని అందరు పిచ్చివాళ్ళు చేశారు అంటే ఏం చెప్పాలని సగటు హిందువుకి సనాతన ధర్మాన్ని పాటించే ఎవరికైనా సరే ఒక కోపం తెప్పించాలి వేరే మతస్థుల మీద ఆ కోపం తెప్పించి మనం వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలి గొడవలు పెట్టుకుంటే ఓట్లు చీలిపోతాయి అప్పుడు మళ్ళీ ఇంకోసారి రావచ్చు ఇది చచ్చు ముఖ్యమంత్రి ఆలోచన భారతదేశం ఎక్కడో యూకేలో దేవాలయాలు విధ్వంసం చేశారు అమెరికాలో విధ్వంసం చేశారు ఇంకో చోట పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు జరుగుతాయి హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతాయి హిందువులనేది భారత విశ్వంలోనే ప్రపంచవ్యాప్తంగా హిందువులనే వాళ్ళు గ్లోబల్ మైనారిటీస్ ఒక భారతదేశంలో తప్ప అడపదడపేది కొంచెం పర్సంటేజ్ బాలీలో ఉన్నారేమో కొద్దిగా నేపాల్లో కానీ హిందువులనే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలు విదేశాల్లో కూడా దేవాలయాలు విధ్వంసం చేస్తే చూస్తూ కూర్చొని హిందువులకు ఆయువు పట్టైన ఇక్కడ కూడా సనాతన ధర్మాన్ని పాటించే భారతదేశంలో కూడా 219 హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఒక్కరిని కూడా పట్టుకోలేదు ఈ వైసీపీ చచ్చు ప్రభుత్వం నా భయం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి వేరే మతాల మీద కోపం రావాలి వాళ్ళు చేస్తుండొచ్చని అనుమాన బీజాలు పెట్టాలి మనలో ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇది పోలీసులు ఏం చేయలేరు మాకు ఒత్తిళ్లు ఉన్నాయి సార్ నేను అడిగాను ఒకసారి ఒంగోలులో ప్రకాశం జిల్లాలో గొడవలు జరిగినాయి కదా ఎస్పీ గారిని అడిగా ఎందుకు చేయలేదంటే నో వీ ఫౌండ్ ద కల్ప్రిట్ సార్ వీఆర్ నాట్ ఏబుల్ టు యట్
lock them, some pressures we are going through, sir. Good. కానీ ఇది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఇది. అంటే ఓకే, మనం భగవంతుణ్ణి రకరకాలుగా విశ్వసిస్తాం. మేబీ ఐఎమ్ ఎ క్రిస్టియన్, మేబీ ఐఎమ్ ఎ ముస్లిం, మేబీ ఐఎమ్ ఎ సనాతని. కానీ నువ్వు అర్ధగోలుగా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకటే నేలలో ఉండి దాంట్లో వస్తున్న చర్చిని చూశాను. 1905లో కట్టిన చర్చ్ అనుకుంటారు దారిలో. నాకేం, నేను సనాతని హిందువు, నేను గర్వంగా చెప్పగలను. కానీ ఇదే నేను బెత్లహేమ్ వెళ్తే అక్కడ జీసస్ పుట్టిన ప్రాంతానికి వెళ్ళి నేను మోకరిల్లాను. నేను ఆ గౌరవం నాకు తెలుసు, నాకు అదే ఎలా ఇవ్వాలో. కానీ ఈ తప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా గొడవలు పెట్టాలనే ప్రయత్నం. యువత కొట్టేసుకోవాలి, తిట్టేసుకోవాలి. నేను ఒకటే ప్రాధాన్యత ఇస్తున్నాను, జనసేన ప్రభుత్వం వస్తే మొట్టమొదటిగా బిగించేది లాండ్ ఆర్డర్ పరిస్థితి. పిచ్చి కూతలు కానీ పిచ్చి వేషాలు కానీ, ఎందుకంటే లాండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటే అన్ని సవ్యంగా ఉంటాయి. అడ్డగోలుగా వచ్చి మన కాకినాడ ఎమ్మెల్యే లాగా అడ్డగోలుగా వచ్చి రోజుకి 2 కోట్ల మట్టి తోలుకెళ్ళరు. 2 రోజులుగా గొల్లప్రోలు నగర పంచాయతీలో ఉన్నాను. అక్కడే ఉండి జనవాణి కార్యక్రమం ఒకటి ప్రారంభించాం. చాలామంది పుర ప్రముఖులను కలుసుకున్నాను. మీ అందరినీ అంటే మీ అందరి అభిప్రాయాలకి మీకు ఏం కావాలి అంటే, పెద్దలను అడిగితే, జీవితాన్ని చూసిన పెద్దలను అడిగితే యువతకి ఏం కావాలో చెప్తారు. అందుకని ప్రతి ఒక్కరిని అడిగి సమస్యలు తెలుసుకుంటే తవ్వే కొద్దీ వైసీపీ దోపిడి బయటకు వస్తా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే. సో దాంట్లో జనవాణి అనేది చాలా కీలకమైన కార్యక్రమం. మీ అందరికీ ఎంతమందికి తెలుసో తెలియదు, ఇక్కడ ఉన్న యువతకి, ఆడపడుచులకి, పెద్దలకి. జనవాణి కార్యక్రమం మీరు లేకపోతే ఈ ఉత్సాహం ఉండదు. ఇక్కడ మీ ఆశీస్సులే లేకపోతే జనసేన లేదు. మీలాంటి ఆడబిడ్డ ఏడుపే జనవాణికి కారణం. అంటే ఎంత దరిద్రపు దుష్ట ప్రభుత్వం ఉండేది. తాడేపల్లిలో ఈ ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో విలేజ్ సచివాలయం చెందిన ఒక ఉద్యోగిని, ఒక ఆడపిల్ల, ఆయన ఇంటి కోసం వైరింగ్ చేయడం కోసం ఆవిడ ఇల్లు కొట్టేశారు. పాప అమ్మాయి ఇల్లు. ఏదో నష్టపరిహారం పడితే సరిగ్గా ఇవ్వలా. నేను దగ్గరలోనే ఉంటాను కాబట్టి ఆ ఆడబిడ్డ ఆ చెల్లి నా దగ్గరికి వచ్చి, అన్నా మా ఇల్లు కొట్టేశారు, న్యాయం చేయమంటే చేయట్లేదన్నా, న్యాయం చేయమంటే చేయట్లేదన్నా, ఒకసారి నువ్వు మాట్లాడవా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవా అంటే, నేను పత్రికాముఖంగా మీడియా పరంగా చెప్పాను ఆ మాట. ఒక 10 రోజుల తర్వాత చాలామంది ఇట్లాగే సమూహం పార్టీ ఆఫీసు నుంచి బయటకు వస్తా ఉంటే ఎవరు ఒక ఆడపిల్ల పేపర్ పెట్టుకుని ఇలా అంటా ఉంటే నాకు గుర్తొచ్చింది, అమ్మాయి తన అని చెప్పి, ఏంటమ్మా అని చెప్పి అంతమంది జనం మధ్యలో తీసుకుంటే అన్న ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి, చాలా కష్టాల్లో ఉన్నానంటే వెంటనే పిలిపిస్తే అమ్మాయి కథ ఎంత కలిచేసిందంటే, నన్ను అన్న నీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు వచ్చి బెదిరించారన్న, నువ్వు ఎందుకు ఇస్తావు పవన్ కళ్యాణ్ దగ్గరికి, జనసేన దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు అని. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య శనివారం ఆదివారం రోజున మేము మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొస్తామని చెప్పి వెళ్ళి 9 గంటలకు వెళ్తే 10కైనా రాలా, 11:15 రాలా, మధ్యాహ్నం రాలా, సాయంత్రం చూశారు అన్న ఏమయ్యాడని ఫోన్ చేస్తే అన్న ఫోన్ ఎత్తుకోవట్లా, ఇద్దరే బిడ్డలు ఫోన్ ఎత్తుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి రాత్రంతా ఇంటికి రాలా, నెక్స్ట్ డే రాలా. ఆ తర్వాత ఎప్పుడో 3వ రోజు ఎప్పుడో ఫోన్ చేసి
అమ్మా నేను ఒంగోల్లో ఉన్నాను, నేను మళ్ళీ వస్తానులే, నీకు పనిలో ఉన్నాను అన్నాడ. ఏంటన్నా నువ్వు చేపలు కొట్టడానికి వెళ్ళి ఇంతవరకు రాలేదంటే చెప్తానని చెప్తానని పెట్టేసి ఇంకొక రోజు తర్వాత ఇప్పుడు ఒక చిన్నపాటి ఆటోలో అబ్బాయి శవాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి వెళ్ళిపోయాడు. ఒక్కడికి ఒక్క పోలీస్ వ్యవస్థ ఒక పోలీస్ అధికారి మాట్లాడాలి దాని గురించి. ఒక చిన్నపాటి సంఘటన ఇది. ఈ రోజున ఇది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు. ఇది ఇది క్రిమినల్స్ కి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. మీరు వైజాగ్ లో చూశారు, ఎంపీ కొడుకుని భార్యని కిడ్నాప్ చేసి ఏం చేశారో చూశారు మీరు. వీళ్ళు క్రిమినల్స్ ని వెనకేసుకొస్తారు, గంజాయి అడ్డగోలుగా తీసుకొచ్చేసి మొత్తం తాగిపించేస్తారు యువత చేత. పాడేరు నుంచి ఇక్కడి నుంచి మత్తులో ఓపీఎం రెవల్యూషన్ ఒక తిరుగుబాటు వచ్చింది చైనాలో. బ్రిటిష్ వాళ్ళు చైనా వాళ్ళకి ఓపీఎం మత్తు మందు కలిపి చురుకుదనం లేకుండా ఎదురు తిరిగే తత్వం లేకుండా మత్తు మందు అలవాటు చేస్తే దానికి తిరుగుబాటే వచ్చింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మత్తుల్లో తూగుతా ఉంది వైసీపీ ప్రభుత్వం వల్ల. మీరు 2024 ఎప్పుడు ఎన్నికలు అప్పుడు వస్తే అధికారం జనసేనకే మీరు ఇవ్వండి, అండగా నిలబడండి. నేను సంపూర్ణంగా ఈరోజు చెప్తున్నాను, శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను, శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నాను, నేను ఆంధ్ర నేలని విడిచి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఏ గూండాగాడో ఏ రౌడీగాడో ఎవడైనా సరే తాట తీసి కాళ్ళు కీళ్లు ఇరక్కొట్టి ఆంధ్రప్రదేశ్ ని సురక్ష ఆంధ్రప్రదేశ్ గా చేయకపోతే రేపు మన జనసేన కాదు, మనం అంత బలంగా చేసుకుందాం రాష్ట్రాన్ని. నాకు నిజంగా ఆడబిడ్డల క్షేమం నాకు చాలా ముఖ్యం. గొల్లప్రోల్లో ఒక ఆడపడుచు నా దగ్గరికి వచ్చి, అన్న మేము పెరిగేటప్పుడు బాగానే ఉండేది, ఈ రోజున మేము కాకినాడ నుంచి చిన్నపాటికి బిడ్డను పంపించాలంటే ఆడబిడ్డను పంపించాలంటే భయం వేస్తుందన్న మాకు. మన ఇంట్లో ఆడబిడ్డని బయటికి పంపిస్తే క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటే భయపడతామా మనం? దీనికి మరి మనం ఏం చేయాలి? మీరు వైసీపీ అనే దుష్ట ప్రభుత్వాన్ని కనుక ఇంకొకసారి రాణిస్తే ఎవరిని బతకనివ్వరు. ఏ విధంగా వీళ్ళు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని చాలా చండాలం చేశారు రాష్ట్రంలో. ఎంపీని కూడా కొట్టగలరు వీళ్ళు, పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసేశారు వీళ్ళు. జనసేన రాగానే మేము బేసికల్ తిరిగి వి వాంట్ ఎంపవర్ పోలీస్, నిజాయితీ గల పోలీస్ అధికారులు మళ్ళీ తీసుకొచ్చి గులాంగిరి చేసే పోలీస్ అధికారులు కాకుండా నిజంగా ప్రజలకు నిలబడే నిజాయితీ పరులైన పోలీస్ అధికారులను ముందు పెట్టి ఈ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని ముందస్తుగా బాగు చేస్తాం. పిఠాపురాన్ని ఇది ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఇది ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేన తీసుకుంటుంది. శ్రీపాద శ్రీవల్లభుడు ట్రస్ట్ వాళ్ళు వచ్చారు మొన్న, దాదాపు కొద్ది సంవత్సరాలుగా 1,000 కోట్ల ఆదాయం ఉంది ఇక్కడ, 1,000 కోట్ల ఆదాయం. ఈ 1,000 కోట్ల ఆదాయం ఏం చేస్తున్నారు తిరిగి వచ్చి? కనీసం దేవాలయాల పరిరక్షణ కూడా పూనుకోవట్లేదు. ప్రభుత్వం వస్తే ఎండోమెంట్స్ దాన్ని అండర్లో తీసుకొని అటు ఇటు కాకుండా నిర్వీర్యం చేసి పెడతా ఉన్నారు. కనీసం మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి సరైన వసతులు కూడా కల్పించట్లేదు. అందుకని నేను ఇన్ని శక్తిపీఠం ఉంది, కుక్కుటేశ్వర ఆలయం ఉంది, ఇక్కడ అమ్మవారి క్షేత్రం ఉంది, అలాగే దక్షిణ కాశీ అని చెప్పి మన గయ్య ఉంది, పాదగయ్యలు ఉంది, ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ. అందుకనే దీన్ని ఒక ఆధ్యాత్మిక రాజధానిగా పిఠాపురం యువతకి, పిఠాపురం ఆడపడుచులకి, పిఠాపురం చెల్లెళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా బలంగా ఉండాలి.
అలాగే ఒక్కొక్క మాట చెప్పాలంటే హిందూ దేవాలయాల మీద ఈ వైసీపీ ప్రభుత్వం కన్నేసింది. ఉదాహరణకి శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టారు తిరుమలలో, దానికి బిల్లు ఉండదు. మీరు 10,000 ఇస్తే దాంట్లో 300కో 200కో బిల్లు వస్తాయి, మిగతా 9,000 పైచిలకి ఎటు వెళ్తుందో తెలియట్లేదు. తిరుపతిని కూడా అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు వీళ్ళు. వైసీపీ దోపిడీదారులు చెప్తా ఉన్నా, ఏడుకొండల వెంకటేశ్వరుడితో మీరు ఆటలాడుకుంటున్నారు, నామరూపాలు లేకుండా పోతారు ఒక్కొక్కడు. 219 ఆలయాల విధ్వంసాలు జరిగితే నువ్వు ఒక్కరిని కూడా పట్టుకోలేదు సీఎం. మెట్ట ప్రాంతం ఇది, దాదాపు 25,000 ఎకరాలు. మేము ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే 25,000 ఎకరాలు క్యాచ్మెంట్ ఏరియా ఉన్నా ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి, 24 టీఎంసీల నీళ్లు, అంత కెపాసిటీ ఉంది ఇక్కడ. ఈ రోజు వరకు ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఈయన కూడా 100 కోట్లు కాదు 300 కోట్లు ఇస్తానని చెప్పి ఈ రోజు దాకా మళ్ళీ రివర్స్ టెండరింగ్ అనే పేరు మీద మళ్ళీ దాన్ని కూడా ఆఫ్ చేశాడు. పూడికలు తీయకపోయినా దానికి డ్రైనేజ్ పొలాల్లో పంపిన నీళ్లు మళ్ళీ సరఫరా చేసే కాలువలోనే మళ్ళీ పంపిస్తే ప్యారలల్గా ఇంకో కాలువ కట్టకపోతే మురుగునీరు అయిపోయేది. ఎక్కడికక్కడ గొల్లపురంలో ఉండే గ్రామాలన్నింటిలోకి అవి తిరిగి మురుగునీరు వచ్చేసి చెరువుల్లోకి వచ్చేసి తాగునీరు కూడా కలుషితం అయిపోతా ఉంది. ఎక్కడైతే మనకి చిన్న చిన్న లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా నీళ్లు అయిపోయి పిల్లలు కూడా, గొల్లపురం నగర పంచాయతీలు శివారు ఉండే పిల్లలు, పాపం ఆ కాలనీ పిల్లలు కూడా స్కూల్ డ్రెస్ వేసుకొని వర్షాకాలంలో 4 నెలలు మురికి నీళ్ళల్లో తిరగాల్సిన పరిస్థితి. ఉన్న ఎమ్మెల్యే కానీ మాట్లాడేవాళ్ళు లేడు ఎమ్మెల్యే. జనసేన రాగానే, ఎందుకంటే నాకు ఈ మధ్య నేను ఏదో వ్యవసాయం గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉంటే ఈ వైసీపీ వ్యవసాయ శాఖ మంత్రి అంటే పెద్ద మనిషి ఎవరో పేరు తెలియదు కానీ నాకు వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం చిరాకు. నాకు వీళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటామండి. ఈరోజు మీకు అనిపించట్లే ఎందుకు తెల్ల బట్టలో కాక నేను ఎందుకు వచ్చాను మీకు ఎప్పుడు అనిపించింది? మీకు సందేహం రాలేదా? మీకు మొన్న అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే ఎవరు నా చెప్పులు కొట్టేశారు, 2 చెప్పులు కొట్టేశారు. చెప్పులు లేకపోతే జుబ్బా వేసుకుంటే బాగుండదు కదా, కుర్తా వేసుకుంటే బాగుండదు కదా, ప్యాంట్ షర్టు షూ వేసుకోవాల్సి వచ్చింది. నా 2 చెప్పులు, నాకు ఇష్టమైన నా 2 చెప్పుల్ని ఎవరో దొంగిలించారబ్బా, ఎప్పుడు ఎవరో తెలియట్లేదు. మీకైనా కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పిస్తాను ప్లీజ్. వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే గుళ్ళో నేను వదిలిన చెప్పులు కూడా పట్టుకెళ్ళిపోతుంది. చాలా బాధగా ఉంది. ఇప్పుడు డబ్బులు, ఇందాక ఆ వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు నీకు ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయో తెలియదు, నీకేం తెలుసు వ్యవసాయం గురించి అంటాడు. అరే పుట్టగానే మనకు అన్నీ తెలిసిపోతాయి, పుట్టగానే 40 ఏళ్ళు పుడతామా మనం? ఈ వైసీపీలు పెద్ద వీళ్ళు ముదురులాగా వీళ్ళు పుట్టగానే చాలా గడ్డాలు పెంచేసుకుని అమ్మా ఏంటమ్మో చెప్పమ్మా, ఎస్ ఎస్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ అది ఎల్లవా ఏం మాడతాను, ఏదో వింటున్నాం కదా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, గుండాలు ఉన్నాయి కదా అని చెప్పి నోటుకు వచ్చిందల్లా మాట్లాడుతుంటే కామ్గా చూస్తూ కూర్చుంటాం మేము. నేను ఒక్క నిర్ణయించుకున్నాను అబ్బా, నా ఆంధ్ర నేల కోసం నేను నిలబడే ఉంటా, ఎలాంటి గుండాగళ్ళైనా సరే వైసీపీ ప్రభుత్వం గుండాలకి నిలయం. అది ఒక్కొక్క వైసీపీ గుండాగాడికి కానీ క్రిమినల్ గాడికి కానీ మీకు చొక్క బట్టలు ఓడదీసి రోడ్ల మీద కొట్టిస్తాను. ఒక్కొక్క గుండాగాడికి చెప్తున్నా, శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెప్తున్నాను, బట్టలు ఓడదీసి కొట్టిస్తాను ఒక్కొక్కటి, ఒక్కొక్క వైసీపీ గుండాగాడి. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు, నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్,
నేర చరిత్రలో రాజకీయాలకు వచ్చి వీడ మనల్ని పాలించేది, ఈ సన్నాసుల మనల్ని పాలించేది, ఈ దరిద్రుల మనల్ని పాలించేది, గుండాగాళ్ళు రౌడీలు హంతకులు సిక్కు ఉండాలి మనకి. ఇలాంటి నేర చరిత్ర చేత పాలింపబడటానికి నేను పోరాటం చేస్తా, తెగిస్తా. సినిమాల్లో నేనేమి పిచ్చి కూర్చోబెట్టి సినిమా మాటలు మాట్లాడట్ల, నేను నిజ జీవితంలో చేసేదే మాట్లాడతాను. నేను సినిమా పరంగా నేను తక్కువ చేస్తాను. మీరు రియల్ లైఫ్ లో గొడవలు పెట్టుకోమంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇలా మాట్లాడితే, ఇదంతా మాట్లాడితే ముఖ్యమంత్రి బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను, బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను అంట. ఈ పెద్ద మనిషికి నేనంటే చాలా భయం. జనసేన అంటే భయం, వీర మహిళలంటే భయం, జన సైనికులంటే భయం. ఎవరిని ప్రశ్నించకూడదు. ఎవరో ఇంకా ముఖ్యమంత్రి ఎక్కడ మన తుని దగ్గర ఎక్కడ ఒక మా మంత్రి ఉన్నాడంట, ఆయన అనుచరుడు ఎవరో కబ్జా పెడితే ఒక ఆడబిడ్డ ప్రశ్నించినందుకు దివ్యాంగురాలు ఆడబిడ్డ కూడా అమ్మాయి మీద మానసికంగా లేదని చెప్పి కాకినాడ హాస్పిటల్లో పెట్టారు. మన జన సైనికులు మన ఆడమ వీర మహిళల నాయకులు వెళ్ళి అండగా ఉంటే వాళ్ళ అమ్మని తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మకి అండగా నుంచోబెట్టి పక్కన కూర్చోబెట్టి చేయగలిగారు మన వాళ్ళు. అలాగే డాక్టర్ సుధాకర్, ఎండ్లూరు సుధాకర్ కూడా పాపం కరోనా టైంలో వైజాగ్లో డాక్టర్, దళిత కులానికి చెందిన డాక్టర్ ఆయన. ఆయన ఇవి మాస్కులు లేవని ఒక మాట మాట్లాడగానే అతను హింసించి హింసించి మానసికంగా వేధించి పిచ్చోడిని చేసి చంపేశారు. అంత దుర్మార్గంగా తయారయ్యారు. మీరు ఇంతమంది ఉన్నారు ఈ రోజున, ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నాం. 5 మంది గుండాలు కంట్రోల్ చేయగలరు మనందరం, ధైర్యం లేకపోతే. ధైర్యం లేకపోతే 500 మంది గుండాలు చాలు. అదే మనకి ధైర్యం ఉంటే కింద మట్టిలో తొక్కినట్టు తొక్కేయచ్చు 5 మంది గుండాలు. నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా, మీకు సమిష్టిగా ఉంటే ఎంత బలం ఉంటుందో చెప్తా ఉన్నా. మనం కులపరంగా రకరకాల మతపరంగా విడిపోతే మనకి నష్టం అది. ఈ రోజున వార్షికంగా సంవత్సరానికి మన రాష్ట్ర బడ్జెట్ 270,000 రూపాయలు, దాంట్లో మన ఇరిగేషన్ ప్రాజెక్టులు కేటాయించింది 12,000 కోట్లు. ఇది కొంచెం విసుగ్గా ఉంటుంది కానీ మీరు వినండి. మన ఏలే రిజర్వాయర్ ఆధునీకరణ కావాల్సింది 300-400 కోట్లు. ఈ రోజు దాకా ఆ డబ్బులు విడుదల చేయలే. మరి మట్టి అమ్ముకొని రోజుకి 300 లారీలు మన పిఠాపురం నుంచి, పిఠాపురంలో ఉన్న దాదాపు అన్ని గ్రామాల నుంచి 26 రెవెన్యూ విలేజ్లు చిన్న చిన్నగా కలుపుకొని అన్నీ కలుపుకొని 52 గ్రామాల నుంచి ప్రతిరోజు 2 కోట్ల మట్టిని దొలుకుపోతా ఉన్నారు. 2 కోట్ల రూపాయలు విలువైన మట్టి. ఎవడన్నా అడిగితే ఈ కాకినాడ ఎమ్మెల్యే దగ్గర ఎవడో ఒకడు ఉంటాడు, వాడి పేరు రేపు చెప్తాను, వాడు పిస్టల్ తీస్తాడంటే ఇట్లా. అలాగే భీమాస్ రెడ్డి అంటే ఆయన ఎవరు, వీళ్ళందరూ నేను పొద్దున కాకినాడలో చెప్తాను, ఎల్లుండి చెప్తాను. ఈరోజు అంటే మీరు ఇంతమంది ప్రజల్ని, ఇన్ని లక్షల జనాభాని పట్టుమని 10 మంది భయపడతా ఉంటే, భగత్ సింగ్ స్ఫూర్తితో ఉన్నవాడిని, చెగువేరా స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్నవాడిని, నా నేల ఆంధ్ర అనుకున్నవాడిని నాకైతే చిరాగ్గా అనిపించింది. మీరందరూ భయపడతారేమో తెలియదు, నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ భయపడ్డమ్మా, దేనికి భయపడేది ఒక భగవంతుడికే భయపడ్డా, ఇంకెవరికి భయపడ్డా. నేను మీకోసం తిట్లు తింటున్నా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం నా బిడ్డలు తిడుతుంటే కూడా భరిస్తున్నా. నేను ఈ రాష్ట్రాన్ని క్షేమంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను, నేను అభివృద్ధి పదంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతమంది యువతున్నారు, మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు, 250,000 ఉద్యోగాలను ప్రామిస్ చేశాడు ఆయన. మీరు అడగాలి, మీరు నన్ను అడగండి,
నువ్వెల ఉపాధి అవకాశాలు కల్పిస్తావని నేను చెప్తాను ఈ రోజున. అందుకే షణ్ముఖ వ్యూహం అనే పదం ఒకటి చెప్పాను మీకు. దాంట్లో ప్రతి నియోజకవర్గానికి 500 మంది యువతకి 500 మంది యువతకి 10 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళు ఏదైనా ఎంటర్ప్రీనర్ ఏదైనా బిజినెస్ పెట్టుకుంటానంటే ఆర్థిక సహాయం చేయాలి. నేను చేయదలుచుకున్నాను నేను దాన్ని. అది ఎలా సాధ్యపడతో చెప్తాను. మీరు అడ్డగోలుగా రోజుకి 300 లారీలు మట్టితో చేసే ఎదవలను కనుక కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి జైల్లో కూర్చోబెడితే వచ్చే డబ్బును మీకు పంచడానికి ఎంతసేపు పడుతుంది మీరు చెప్పండి. మీకు 10 మందికి కనుక ఒక్కొక్క యువకుడు 10 లక్షల రూపాయలు ఒక యువకుడికి ఇచ్చి ఒక ఊర్లో ఒక నియోజకవర్గంలో నువ్వు 10 మందికి ఉపాధి అవకాశం కల్పించంటే అలాంటిది 500 మందికి సంవత్సరం చొప్పున ఇస్తే 5 సంవత్సరాలు 2500 మందికి అంటే మన సంవత్సరానికి 10,000 కోట్లు 5 సంవత్సరాలకి 50,000 కోట్లు అంటే ఎవడెవడో అడ్డగోలుగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి మొత్తం ఇసుక కాంట్రాక్టర్ని దోచేసి అతను ఒక్కతే 10,000 కోట్లు సంపాదిస్తా ఉన్నాడు. అలాంటి దోపిడీ చేసే వాళ్ళని అడ్డుకుని ఆ డబ్బుని మీ దగ్గర తీసుకొస్తే మీరు బాగుపడతారు కదా. మీరు వాళ్ళు ఇచ్చే చిన్నపాటి 500కో 1000 రూపాయలకో 3,000కి వెళ్ళిపోతున్నారు కానీ మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే యువతగా సామర్థ్యత మీకు పెరగాలి కదా. నా మొన్న సభలో చెప్పాను నా బిడ్డలకు నేను చేసుకుంటా, మీకెవరు చేస్తారు? నేను చేస్తాను. నాకు నిజంగా నాకు మనల్ని దోపిడీ చేసేవాడు ఒక నేర చరిత్ర ఉన్నవాడు నాకు పాలిస్తుంటే చిరాగ్గా ఉంటుంది. ఆయన చాలా గొప్ప క్లాస్ వారిలో మాట్లాడుతుంటాడు. అమాయకమైన పసిపాలుల్లాగా ఈ ముఖ్యమంత్రి నన్ను అందరూ కలిసి కార్నర్ చేశారు. బీజేపీ నాకు ఎదురుంది, జనసేన ఇలా చేస్తారు, నాకెవరు దత్తపుత్రులు లేడు, ఇతను పాపం పసివాడు పాపం నోట్లు వెళ్ళి పెడితే కొరకలేడు. బాబాయిని చంపేస్తే ఆ రక్తం ఇలా తుడుచుకుంటే మళ్ళీ ఇట్లా రోడ్లో పెట్టుకుని కూర్చున్నాడు ఆయన. వీళ్ళ కులం లేదు వీళ్ళకి. సొంత చిన్నాయన కూతురి మీద కూడా పాప ఎలిగేషన్ ఆవిడే చంపించి తండ్రిని ఎవరైనా చంపుకుంటారా? పాపం డాక్టర్ సునీత ఆవిడ నాకు తెలుసు, వైరాలజిస్ట్ ఆవిడ. ఆవిడ ఆవిడ ఆయన భర్త చంపేశాడని చెప్పి వాళ్ళ మీద ఎలిగేషన్స్ అన్ని సిబిఐ రిపోర్ట్ కూడా ఇంక్లూడింగ్ ఈ వైపు చూపిస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళ వైపు చూపిస్తూ ఉన్నారు. మీరందరూ ఇలాంటి వాళ్ళని కనుక మీరు క్రిమినల్స్ని కనుక మీరు ఎన్నుకుంటే, ప్లీజ్ లిసన్ టు మీ, జాగ్రత్తగా వినండి, మీరు క్రిమినల్స్ని కనుక ఎన్నుకుంటే తప్పు మీదవుద్ది. మీ నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఎత్తుక్కొని ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటే వాడు ఏం చేస్తాడు? సహజ కూడా ఏం చేస్తాడు? పొడుస్తాడు, చంపుతాడు, తుపాకీలే తీస్తారు. నేను బతికున్నంత వరకు నేర చరిత్ర ఉన్నవాడు ఆంధ్రప్రదేశ్ గద్దె మీద ఎక్కడానికి వీలే లేదు. అలా జరగకుండా మేము చూసుకుంటాం. పిఠాపురంలో ఈ ఏలేరు కాలువ కూడికలు ఇవన్నీ తీలేని పరిస్థితులు, ఆధునీకరణ లేకపోవడం వల్ల 3 పంటలు పండే భూములు కేవలం ఒక పంటకు పరిమితం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇంకోసారి పంటకు వస్తే ఎప్పుడు వర్షాలు వదులుతారో తెలీదు, ఎప్పుడు నీరు ఎక్సెస్ వాటర్ ఎప్పుడు వదులుతారో తెలీదు. అవన్నీ వచ్చి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పొలాలన్నీ మునిగిపోతూ ఉన్నాయి. అలా మునిగిపోయి దాదాపు పిఠాపురం మొత్తం తీసుకుంటే 1000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఇప్పుడు దాకా. ఒక్క ఎమ్మెల్యే మాట్లాడు, ఇంక్లూడింగ్ ఈ పెండెమ్ మీద ఎమ్మెల్యే పేరేంటి, ఏదైనా కావచ్చు, మన కులపోడా మనోడాని కాదు, మనకి సరైనోడా లేదా మీరు చూడండి. మీరు మన కులం అని తీసేసేయండి. అందరూ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మన కులపోడు కాదు, మనకి సరైనోడా కాదు, అది మీరు నిర్ణయించుకుని తీరాలి. ఒక ఉప్పాడ కాకినాడ రోడ్డుకి వెళ్ళాం మనం, లాస్ట్ టైం వచ్చినాం, మనం చెప్తా ఉన్నారు జనవాణిలో అన్న లాస్ట్ టైం ఉప్పెన సినిమా ఎక్కడే తీశారు, ఆ ఉప్పెన సినిమా తీసిన ఇల్లు సినిమాలో ఉన్న ఇల్లు ఇప్పుడు లేదన్నా అని చెప్తున్నారు. అంత కోసేస్తుంది సముద్రం అని. మత్స్యకారులందరికీ కూడా నేను మీ మనిషిని, నేను ఇంకా మీరు సాహసంతో మత్స్యకారులు సముద్రం తీరాల్లో వెళ్తారు,
గుజరాత్ తీరాల్లోకి ఒకళ్ళ సరిహద్దు నీళ్ళలోకి వెళ్ళిపోయి పాకిస్తాన్ జైళ్ళలో కూడా మగ్గిపోతారు అలాంటి కేసు నా దగ్గరికి కొడుకు వస్తే ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ మురళీధరన్ కడ ఒకసారి ఇంటిమేట్ చేయాల్సి వచ్చింది నేను నాకున్న కనెక్షన్స్ ని అధికారం లేకుండా ఒక్క పదవి లేకుండా ఇన్ని సమస్యల మీద నిలబడతా ఉన్నా మొన్నటికి మొన్న సిల్క్ రైతుల కోసం నేను వెళ్తున్నానంటే గోలప్రోల్లో మండలంలో వాళ్ళందరూ ఏం చెప్తారంటే నువ్వు పవన్ కళ్యాణ్ జనసేన సభకి వెళ్ళకండి మీకు 7 కోట్ల బకాయిలు కదా 3 కోట్లు వెంటనే వేసేస్తాం అంటే మన అధికారంలో లేకపోతేనే ప్రజాబలం ఉంటేనే ఇంత ప్రభుత్వం గడగడలాడుతుంది కనీసం పోయిన ఎన్నికల్లో నన్ను కనీసం ఒక ఎమ్మెల్యేగా కనుక గెలిపించినుంటే చాలా ఆపుణ్యం నా అభిమానులకు కూడా చెప్తా ఉన్నా నేను ఏమి డిగ్రీలు చేయలేకపోయి ఉండొచ్చు నేను చదువుకోలేదని చెప్తాను డిగ్రీలు చదువుకోలేదన్న మాటే కానీ రోజుకి నేను కనీసం 5 నుంచి 8 గంటలు చదువుతానే ఉంటాను నేను పబ్లిక్ పాలసీ మీద అవగాహన తెచ్చుకుంటానే ఉంటాను మేధావులతో మాట్లాడుతూనే ఉంటాను నాకెవడు స్పీచ్లు రాయరు ఆ మేధో మాత్రం నేనే చేస్తా చాలా మందితో మాట్లాడతా క్షేత్రస్థాయిలో తిరుగుతా సమస్యని అర్థం చేసుకుంటా ఆకలింపు చేసుకుంటా అందుకని ఈయన అవగాహన చేసుకున్నవాడిని నేను ఈ రోజున మిమ్మల్ని ఫస్ట్ టైం అడుగుతున్నాను ఇన్ని సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను సంసిద్ధంగా ఉన్నాను నేను సిద్ధంగా ఉన్నాను ఇంత గుండెదమ్ముగా నేను 2019లో కూడా చెప్పలేదు నాకు తెలుసు సంగతి ఎందుకంటే నాకు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా దగ్గర అంత సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్ నాకు ఈ రోజు నేను చెప్తున్నాను సంపూర్ణంగా మీరు నాకు అధికారం ఇవ్వగలిగితే ముఖ్యమంత్రి సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను ముఖ్యమంత్రి స్థానం కనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నత నెంబర్ వన్ రాష్ట్రంగా దేశంలోని తీర్చిదిద్దుతాను నేను ఈ ఎన్నికల మట్టుకు మీకు చెప్తా ఉన్నాను ఏ వ్యూహమైనా వేస్తాను నేను గెలవడానికి ఏ వ్యూహమైనా సార్ గుండాగాళ్లతో గొడవ పెట్టుకోవాలంటే కర్ర పట్టుకొని రోడ్డు మీద ఉంటాను లేదు నువ్వు పబ్లిక్ పాలసీ మీద డిబేట్ చేయాలా డిబేట్కి వస్తా ఇష్టం వచ్చినట్టు వాగితే ఇళ్లలోంచి లాక్కొచ్చి కోడు కొడతాం పిచ్చి వాగులు వాగితే సగటు మనిషి మీద మధ్యతరగతి మనిషి మీద ఏ హాని చెయ్యని ఒక వ్యక్తి మీద శుభ్రంగా ట్యాక్సీలు కట్టేవాడి మీద దౌర్జన్యాలు చేస్తే అలాంటి గుండా కొడుకులకి మటుకు నరకం చూపించేస్తుంది జనసేన ప్రభుత్వం గుర్తుపెట్టు నేను ఈరోజు అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని పిఠాపురం సమసాక్షిగా అడుగుతున్నాను శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా అడుగుతున్నాను దత్తాత్రేయుడు సాక్షిగా అడుగుతున్నాను అమ్మవారి సాక్షిగా అడుగుతున్నాను నాకు అధికార పీఠం ఇవ్వండి నేను అడుగుతున్నాను ఈ రోజున ఆర్థిస్తున్నాను నేను ఈ రోజున అభ్యర్థిస్తున్నాను ఈ రోజున నేను సిద్ధపడున్నాను మానసిక సంసిద్ధతతోటి రాష్ట్ర బాధ్యతను తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను నాకే భయాలు లేవు ఏ గుండాగడైనా సరే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడైనా సరే ఎదిరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను పోరాటాలకు సిద్ధంగా ఉన్నాను నేను జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పాను కదా ఈ కాకినాడ ఎమ్మెల్యేకి రేపు వెళ్తాం కదా కాకినాడకి చెప్తాం రేపు పొద్దున చాలా చాలా అంటున్నాయి ఇతని గురించి గంజాయి ఏమేం చేస్తున్నాడు ఈ వ్యక్తి అమిత్ షా దగ్గర అమిత్ షా గారి దగ్గర రిపోర్ట్ ఉంది దీని గురించి నాకు తెలుసు వైసీపీ నాయకుల మీద చాలా రిపోర్ట్స్ ఉన్నాయి అందుకే ఆయన మన వైజాగ్ వచ్చినప్పుడు మాట్లాడాడు ఆయన అది మొన్నే మీరు చూశారు గుండాలు గుండాలందరూ ఎంపీ బాజీని కొడుకుని తీసుకెళ్లిపోయారు ఇంట్లోకి వచ్చి డీజీపీ గారు చెప్పుండొచ్చు పాపం చేజ్ చేశామని మాకు తెలియదండి డీజీపీ గారు మీరు కూడా మాకు ఏమి తెలియని అమాయకులని మీరు మాట్లాడితే డీజీపీ స్థాయి వ్యక్తి కూడా మాట్లాడితే చాలా బాధేస్తుంది మీరు ఐపీఎస్ చదువుకున్నారు సార్ మీరు మీరు కూడా తప్పులు జరుగుతూ ఉంటే మీరు కూడా అలా ఒత్తాస పలికితే ఎట్లాగా జనసేన ప్రభుత్వం వస్తే చేయమని చెప్పండి ఇలాంటి వాళ్ళని అసలు ఇంటి దాకా వస్తారు ఇంటి దాకా వచ్చి అలాంటి చేస్తే అసలు గేట్లు దాటుతారా మీరు ఎన్కౌంటర్ చేసి దబ్బాలి ఇలాంటి అదో వాళ్ళు
ఈ మాట మాట్లాడనది నా మీద తిడతారు కానీ పర్లేదు తరి పరిస్థితి మీరు అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి అభివృద్ధి అంటే ఎట్లా ట్యాక్సులు పెంచి అభివృద్ధి అంటే ఎట్లా ఒక ఇల్లు ఉంటే 90 రూపాయలు చెత్త ట్యాక్స్ అంట ఒక చిన్నపాటి వ్యాపారం ఉంటేనేమో 150 రూపాయలు ట్యాక్స్ అంట మరి నీకు ఏం చేయాలి నీకు లారీలు సంబంధించి వేరే ఎక్కడ వేరే రాష్ట్రాల్లో ఎక్కడ లేదు 60% పైన రోడ్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ రకరకాల మొత్తం లారీలకన్నింటికి సంబంధించి ఎక్సెస్ ట్యాక్స్ బిల్డింగ్లకు అనుమతులకు అని చెప్పి ఒక్కసారిగా 40% నుంచి 70% దాకా వెళ్ళిపోయినాయి ట్యాక్సులు అధిక భారం కదా ట్యాక్సులు ఉపాధి అవకాశాలు రావు పరిశ్రమలు రావు ఎవడిని చేసుకొని ఇవ్వవు ఉన్న వనరులని తవ్వుకెళ్ళిపోతారు మీరు ఏదనంటే బెదిరిస్తారు ఇలాంటి ఎదవలు నడుపుతున్న ప్రభుత్వానికి ఏం చేయగలం మనం మనం ఎదురు తిరక తప్పదు జనసేన మాట్లాడే వరకు ఒక్కరికి ధైర్యం లేదు ఈ వైసీపీ గుండా ప్రభుత్వాన్ని ఎదిరించడానికి ఈ ఎదవలకేం తెలుసు ఇబ్బందిగా ఉంటుంది నేను ఎదవలనే మాట్లాడదు మీరు అన్ని బూతులు తిట్టారు మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా నేను తక్కువ తిడుతున్నాను మిమ్మల్ని గుళ్ళో చెప్పులు ఎత్తికెళ్ళిపోయే సన్నాసులు వీళ్ళు కూడా మన గురించి మాట్లాడతారు జనవాళ్ళ మన కుర్రాడు చెప్తాడు ఒక యాదవుల అబ్బాయి అన్న మాకు గోపలు వాచిపోతున్నాయని కరెంటు బిల్లు కట్టలేక చెత్త పన్ను కరెంటు వల్ల మేము క్వాలిటీ కరెంటు మేము ఇస్తున్న కరెంట్ అంటాడు నేను గొల్లపురంలో ఉంటే ఇంట్లో ఉంటే నాడి గారి ఇంట్లో ఉంటే పాప ఆయన ప్రతి 10 నిమిషాలు కరెంటు పోతా ఉంది మళ్ళీ జనరేటర్ రాను మళ్ళీ 10 నిమిషాలు కరెంటు పోను అంటే అంత ఫ్లక్చువేషన్ కరెంటు అసలు టీవీలు కానీ లేదా ఫ్రిడ్జ్లు కానీ సరిగ్గా ఉంటాయా ఫ్యాన్లు కానీ కాలిపోతాయి కదా అన్నిసార్లు ఫ్లక్చువేషన్ ఉంటాయి వీళ్ళు చెప్తారు అభివృద్ధి అద్భుతంగా ఉందని చెప్పేసి రైతులకి మద్దతు ధర రాదు విత్తనాలు దొరకవు అలాగే చేనేత కార్మికులకు సంబంధించి నేను ఇందాక చెప్పాను షణ్ముఖ వ్యూహం 10 లక్షల రూపాయలు చేనేత యువకుడి ఉప్పాటి చీరల గురించి చెప్తా ఉన్నారు అలా మేము చాలా జాగ్రత్తగా మేము చేసుకుంటే మాకు పెట్టుబడి లేదన్నాను అలాంటి యువకుడికి కనుక అబ్బాయి అన్నాడు చేనేత కుల మనకి కిలాలు చెందిన యువకుడు దేవాంగులు అనుకుంటా నేను ఐటీ ఉద్యోగం చేసుకుంటానన్నా కానీ నేను ఇక్కడికి వచ్చేసాను దేనికి వచ్చేసామంటే నా ఉపాధి అన్నది మా కుల వృత్తి అన్నది నేను కాపాడుకోవడానికి నేను 10 మంది మా కుటుంబానికి అండగా ఉండడానికి నేను నా చేనేత కుటుంబానికి అండగా ఉండడానికి నేను అందరి కోసం వచ్చేసానన్న అలాంటి కుర్రాడికి కనుక ఒక 10 లక్షలు ఆర్థిక సహాయం జనసేన ప్రభుత్వం చేయగలిగితే భవిష్యత్తులో అతను ఎంత క్వాలిటీ బతకడు 10 మందికి అవకాశం ఇవ్వగలడు ఉపాధి అవకాశాలు అందుకని నేను చెప్తున్నాను 10 లక్షల రూపాయలు ప్రతి 500 మంది యువకులకు కనుక ఇస్తే 500 మంది యువకులు 10 యువతకి యువత నా ఉద్దేశం యువత యువతకి అందులో ప్రతి ఒక్కరు 10 మంది చొప్పున వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఎంప్లాయ్మెంట్ కల్పించగలిగితే 5000 మంది మీరు కూర్చోండి 5000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది సంవత్సరానికి 5 సంవత్సరాల 25000 మందికి కొంచెం అటు ఇటు అయినా కానీ కనీసం 10000 మందికి వారి స్వయం శక్తి మీద ఆధారపడగలరు ఇది 175 నియోజకవర్గాల గురించి ఆలోచించండి యువతలో ఇంత శక్తి ఉంది ఇంత సమర్థత ఉంది ఆ శక్తిని వెలికి తీసే బాధ్యత నేను తీసుకుంటాను ఏ రోజున కూడా ఇన్ని సంవత్సరాల్లో 2 దశాబ్దాల్లో నేను ఎప్పుడు ఫ్యాన్ క్లబ్ పెట్టలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ క్లబ్ నేను ఎప్పుడు పెట్టలా ఒక్క అడ్వర్టైజ్మెంట్ నేను చేయలా నేను గొంతెత్తితే నేను సమూహాన్ని సేకరిస్తే అది సమాజానికి ఉపయోగపడాలి లేదంటే నేను మాట్లాడితే నా చేనేత సోదరులకు ఉపయోగపడాలని చెప్పి నేను చేనేత కళాకారులు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను తప్ప ఇంక దేనికి నేను బ్రాండ్ అంబాసిడర్గా లేను ఒకేసారి ఒకసారి చేస్తే ఇంక నేను జీవితం చేయకూడదని నిర్ణయించుకున్నాను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఫ్యాన్ క్లబ్ పెట్టలా నా తోటి సినిమా అట్లాంటి అందరికీ నా గౌరవం ఇష్టం ఉంటుంది వాళ్ళ సినిమా నేను బాగా చూస్తాను సినిమా వేరు రాజకీయం వేరు మీరందరూ రకరకాల హీరోలను అభిమానించండి ఇష్టపడండి కానీ రాష్ట్ర ప్రయోజనాల దగ్గరికి వచ్చేటప్పటికీ అందరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో ఒకేసారి రాష్ట్ర ప్రయోజనాలనే మీరు ఆలోచించండి నాకు ఇష్టం
Ramcharan istam, Juri Rentiyar gar istam, Prabhas gar istam, Chiranjeevi gar istam. Andar hero ni chustanu nenu, naaku aanandam. Naa okkadi valla cinema chitra parishrama aadudda. Oka cinema cheste nenu 500 mandi nunchi 600 mandiki employment istanu. ఈ కాకినాడ ఎమ్మెల్యే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు? దోపిడీ తప్ప. 10,000 కోట్లు 100,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? నేను హైయెస్ట్, నేను ఒక దేశంలో అత్యధికంగా తీసుకునే పారితోషికం పెద్దనట్లు నేను ఒకడిని. నేను ఒక్కడే చెప్పట్లా, 10 మంది పెద్ద పారితోషికం తీసుకున్నట్లు నేను ఒకడిని. నేను సంపాదిస్తేనే కదా సార్ నేను పంచగలను. కౌలు రైతులకి నేను ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వగలిగానంటే నేను భీమలా నాయక్ వకీల్ సాబ్ అనే సినిమా చేస్తేనే కదా నేను తిరిగి పంచగలను. సంపద సృష్టిస్తేనే పంచగలం. అసలు వైసీపీ సంపద ఎక్కడ సృష్టించింది? ఉన్నాయి లాక్కోవడం తప్ప. సంపద సృష్టించే మార్గాలు నేను తీసుకొస్తాను మీకు. ఈ ఒక్కసారికి మీరు జనసేన వైపు చూడండి. నేను ఒకటే అడుగుతున్నాను, పిఠాపురం ఇది నా ఇది ఆఖరిది కాదు. నేను చెప్పాను కదా గోదావరి నది ఎలా దాటదో, నేను ఈ నేలను దాటాను. ఇక్కడ రాజమండ్రిలో కూడా ఎందుకు ఆఫీస్ పెట్టానంటే గోదావరి జిల్లాలు మేల్కొంటే ఆంధ్రప్రదేశ్ మారిపోద్ది. తెలంగాణ నాయకులందరూ కూడా మీకు గోదావరి జిల్లాలు ఉన్నాయి, మీకు పచ్చదనం ఉంది, కాలువలు ఉన్నాయి అని చెప్పి తెలంగాణ మాకేం లేదని చెప్పి గోదావరి జిల్లాలు దిస్తే తగిలింది ఆంధ్రాకి. ఈ రోజున గోదావరి జిల్లాల పరిస్థితి ఏంటంటే నీళ్లు కలుషితం అయిపోయినాయి. ఒక్కొక్క చోట పచ్చటి నీళ్లు రకరకాల పరిస్థితుల్లో నాకు నిజంగా దిష్టి కొట్టేసింది గోదావరి జిల్లాలకి. గోదావరి జిల్లాల్ని సార్ ఆర్థర్ కాటన్ ఎలాగైతే రివైవ్ చేశాడో మనందరం జనసేన కూడా ఆయన స్ఫూర్తితోటి తిరిగి మన గోదావరి జిల్లాని రివైవ్ చేయాలి. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అన్నం పెట్టి అన్నపూర్ణ, ఈ అన్నపూర్ణను కాపాడుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దశ అద్భుతంగా ఉంటుంది. నేను కోరుకుంటుంది కూడా ఈ ఎన్నికలు నేను మొదటిసారి కాదు ఇక్కడ రావటం, ఇక్కడే ఉంటా. మంగళగిరి నా స్థానం, గుంటూరే. నేను గుంటూరులోనే పుట్టా, గుంటూరు జిల్లాలో మంగళగిరిలోనే ఉంటా. మనకి రాజమండ్రిలో ఆఫీస్ ఉంది, అవసరమైతే పిఠాపురంలో కూడా నేను ఆఫీస్ తీసుకుంటా. ఇంతమంది పార్టీ ఎక్కడికి వెళ్ళదు. నా తదనంతరం మా ఆడపడుచులు, మా వీర మహిళలు, మా జన సైనికులు జనసేన పార్టీని నడపాలి. అంత బలమైన నాయకులను చేస్తాను. రాష్ట్రానికి కవచంలాగా ఉండాలి. కర్ణుడికి కవచాలు ఎలా ఉన్నాయో రాష్ట్రానికి జన సైనికులు వీర మహిళలు లాంటి బలమైన కవచం వాళ్ళు. మీరు ధైర్యంగా ఉంటే నేను చాలా సహనం పాటిస్తా, చాలా మెల్లగా మాట్లాడతా, చాలా చక్కగా మాట్లాడతా, వివరిస్తా. మాట్లాడితే నేను రెచ్చగొడితే భవిష్యత్తులో ఏం చేస్తానో వైసీపీ వాళ్ళకి చేసి చూపిస్తా. మాట్లాడి వాగే ప్రతి ఒక్క వైసీపీ గుండాగాలి కూడా చెప్తా ఉన్నా, ప్రతి వైసీపీ క్రిమినల్ కూడా చెప్తున్నా. మీరు చాలా బెదిరింపులు చేస్తారు సగటు మనుషుల్ని. గ్రామ సచివాలయాల్లో ఒంటరి ఆడపిల్లల్ని వేధిస్తున్నారని చాలా ఒకటే వస్తూ ఉన్నాయి వార్తలు. మీరు అలాంటివి కనుక చేయగలిగారా, అలాంటి చేశారా, వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి తాట తీసుకొచ్చి దగ్గర కూర్చోబెడతాను. మీరు చాలా జాగ్రత్తగా ఉన్నాను. మీరు ఎవడు ఏ తప్పులు చేసినా సరే మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, లిస్ట్ తీసుకోండి. ఏ ఊర్లో ఎవరెవరు ఏం తప్పులు చేశారు, ఎవరు ఇబ్బంది పెట్టారు, మీ లిస్టు తీసుకోండి, రెడీ చేయండి. ప్రతి ఊర్లో జనవాణి కార్యక్రమం పెడతాను, నాకు ఇవ్వండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను పిలుద్దాం, రెవెన్యూ వ్యవస్థను పక్కన పిలుద్దాం, పారాలీగల్ వ్యవస్థను పిలుద్దాం, కూర్చోబెట్టి అక్కడికక్కడే న్యాయం చేద్దాం, ప్రజాకోర్టులు నిర్వహిద్దాం. అందుకని నేను ఇవ్వగలిగేది చాలా భద్రతతో కూడిన ప్రభుత్వం, అభివృద్ధి పదంతో కూడిన ప్రభుత్వం. నేను ఈరోజు చెప్తున్నాను, ఈసారి చాలా బలమైన పోరాటం చేస్తాను జనసేన.
చాలా బలంగా చేస్తాం నన్ను తీసుకెళ్ళి దేని సంసిద్ధంగా ఉన్నాను ఈసారి ఎందుకంటే ఒక ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేయాలంటేనే మీరు ఫిట్నెస్ టెస్ట్ చేయాలి కదమ్మా మీరు కానిస్టేబుల్ ఉద్యోగం రావాలంటే అవునా ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే ఏం చేయగలం డబ్బులు ఉండే చాలు దోపిడీలు చేస్తే చాలు నాకు నేను విధించుకున్న డిసిప్లిన్ ఏంటంటే 2007 నుంచి బాగా చదువు అధ్యయనం చేయి 7 సంవత్సరం నేను 2007 నుంచి 2007 లో నేను పెట్టింది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టాను రోజు అందరికీ ఆయుధం ఎందుకు తీసుకుంటారు గన్ లైసెన్స్ ఎందుకు తీసుకుంటారు ప్రాణ రక్షణకు తీసుకుంటారు నా లైసెన్స్డ్ రివాల్వర్ ని నేను జుబ్లీ హిల్స్ హైదరాబాద్ జుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఇచ్చేశాను దాని అర్థం తెలుసా ఏంటో నా ప్రాణానికి రక్షణ అవసరం లేదు నేను సగటు సామా కామన్ మ్యాన్ సగటు మనిషి కోసం పనిచేస్తాను అది వదిలేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా భావం కానీ నా ఆలోచన కానీ నా మాట కానీ ఎంతసేపు సామాన్యుడు చుట్టే తిరిగిన తప్ప కులాలకి మతాలకి అతీతంగా నేను నా కోసం ఎప్పుడు ఆలోచించు ఇన్ని సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు 2007 నుంచి తీసుకొని 2009 నుంచి తీసుకున్నా దాదాపు 14 సంవత్సరాలు అయింది వనవాసం అయింది కురుక్షేత్రం చేద్దాం రాజ్యాన్ని స్థాపిద్దాం జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం జై హింద్.